పంపించవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అభిప్రాయానికి కోర్టు వారు రావడం జరిగింది. ఇది జరిగినటువంటి అంశం. దీనిలో ప్రథమ ఫ్రైమ్ ఆఫ్ ఏసి కేసు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి తరుణం. దీన్ని కక్షసాధింపు చర్యలని, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టారని, చంద్రబాబు నాయుడు గారిని కక్షగట్టి రూపాలు వేస్తున్నారని, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నేరాలు చేయటం ఏం కొత్త కాదు, నేరాలు చేసినటువంటి నేరాలను గుర్తించటమే కొత్త అయింది. నేను ఒకటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు అనేకమైనటువంటి స్కాములు నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగాయి, అందరూ గుర్తుండే ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు? డబ్బుంటే చాలు, ఈ దేశంలో డబ్బుంటే చాలు దేన్నైనా కొనవచ్చును, దేశంలో నా చేతిలో డబ్బుంటే చాలు ఏ పదవినైనా పొందవచ్చును అని భావించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలా మ్యానిపులేషన్తోనూ డబ్బుతోనూ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తే తప్ప ప్రజాబలంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఈజ్ ఎ మ్యానిపులేటర్. మీరు చూశారు తెలంగాణలో కోట్లు ఇచ్చి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని కొనాలని ప్రయత్నం చేసిన విషయం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడో కాదు, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ద్వారా లక్షల రూపాయలు కట్టలు కట్టలు ఇచ్చినటువంటి దృశ్యాలు, వీడియోలు కనిపించాయి. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా మాట్లాడారు ఆయనతో, ఏం పర్లేదు మేమున్నాం అన్నీ చూసుకుంటాం అనేటువంటి మాట. వీడియో టేపులు వచ్చాయి, ఆడియోలు వచ్చాయి, బట్ చంద్రబాబు నాయుడు గారు తప్పుకున్నారు. మరేవా ఎలా తప్పుకున్నాడు? వ్యవస్థల్ని మేనేజ్ చేసి తప్పుకున్నాడు. అంటే డబ్బుంటే చాలు దేన్నైనా చేయవచ్చుననేటువంటి ఉద్దేశం ఈ సందర్భంగా ఒకటి కూడా చెప్పాలి. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ఇంత ఖరీదు కావడానికి కారణం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అని మనం చేస్తున్నా, కోటాను కోట్ల సంపాదించేయటం, స్కాముల్లో సంపాదించేయటం, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం, దీని మీద మాత్రమే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి తప్ప ప్రజలకు మేలు చేసి ప్రజల ద్వారా ఓటు పొంది తద్వారా గెలవాలని తాపత్రయపడే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడు, ఉమ్మడి రాష్ట్రాన్ని అవినీతిమయం చేశాడు, స్కాములు చేశారు. ఈ స్కాములు చేస్తూ ఉంటే ఈయనకి మద్దతుదారులు రామోజీరావు గారు, దుష్ట చతుష్టయం రాధాకృష్ణ, వీళ్ళు మద్దతు అద్భుతంగా రాస్తారు కథలు పేపర్లో. చంద్రబాబు నాయుడు గారు నిప్పు అంటారు, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అంటారు. ఇలా పుంఖాలు పుంఖాలుగా కథలు రాసి మనుషుల మస్తిష్కంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో దేవుడిగా చూపించాలనే ప్రయత్నం చేశారు. అవి పోయినటువంటి కాలాలు, ఇవాళ కాదని మనం చేస్తున్నాం. ఇవాళ పూర్తి సాక్ష్యాధారాలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తరువాత రిమాండ్ ఇచ్చి జైలుకు పంపడం జరిగింది. ఈ ఒక్క స్కామేనా? ఎన్ని స్కాములు లేవు? ఇంకా ఉన్నాయి. ఫైబర్ నెట్ అదొక పెద్ద స్కామ్. అసలు మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నా అమరావతి ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ బిగ్ స్కామ్. అమరావతి భూములు కుంభకోణం మీ అందరికీ తెలుసు, అమరావతి కన్నా ముందు అదిగదిగో అటు వస్తుంది విజయవాడ వైపు అన్నారు, ఇదిగిదిగో గుంటూరు వైపు వస్తుందన్నారు, ఇదిగిదిగో అటువైపు వస్తుందన్నారు. అటు ఇటు డైవర్ట్ చేసి ఇక్కడ భూములు కొనుక్కొని పెద్దలందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమరావతిని పెట్టి పెద్ద స్కామ్కు పాల్పడ్డారు. ఆ స్కామ్లో కూడా వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఫైబర్ నెట్ దానిలో కూడా పెద్ద స్కామ్. అలాగే అసైన్మెంట్ భూములు కుంభకోణం, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు దిగిపోయే వరకు అనేక అవినీతి కార్యక్రమాలు చేశారు, వాటిని అన్నింటినీ విచారణ చేయవలసినటువంటి బాధ్యత చట్టానికి ఉంటుంది. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. కలకాలం మోసం చేయలేము. ఒకసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు, 100 సార్లు మోసం చేయొచ్చు, కానీ చివరికి ఎక్కడో ఒక్క చోట మోసగాడు నేరగాడు దొరికి పోవలసిందే, దొరికిపోయాడు. ఇవాళ దీనికేదో సింపతి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడని, జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కోసమే ఇదంతా చేశాడనేటువంటి మాటలు
రాసి ప్రజల్ని మధ్యపెట్టాలని ప్రయత్నం చేయటం చాలా దుర్దృష్టకరమైన మనవి చేస్తున్నా. ఎన్నికలకు ముందు మేము ఒక నర్స్ చేయాల్సిన అవసరం మాకేం నేను అడుగుతా ఉన్నా. వాస్తవంగా బట్టి దుర్మార్గంగా బట్టి అన్యాయంగా బట్టి అక్రమంగా సొమ్ము దోచుకున్నారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకోవడానికి ఈ ప్రభుత్వం మార్గం కల్పించింది తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని కూడా దయచేసి విగ్గులైనటువంటి ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తున్నా. తెలుగుదేశం కార్యకర్తలు కూడా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడనే విషయం మాకన్నా మీకెక్కువ తెలుసు, మీరు కూడా ఆలోచించమని మనవి చేస్తున్నా. ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తి, రెండు రాష్ట్రాల్లో విపరీతంగా దోచుకున్నటువంటి వ్యక్తి, ఐటీ బిల్డింగ్ కట్టానని చెప్పేసి చెప్పుకునేటువంటి వ్యక్తి, అక్కడ ఎన్ని భూములు కొనుక్కొని ఎన్ని అరాచకాలు చేసినటువంటి విషయాలు మీ అందరూ మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏదో గందరగోళం జరిగిపోతుందనేటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ బంధు పిలిపించారు, చంద్రబాబు నాయుడు గారు బంధు పిలిపించాడు ఆయన పార్టీ. దానికి పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికారు. ఏంటి నాకు బంద్ ఎందుకు వాళ్ళు తెలియకూడదు? ఇప్పుడు ఇవాళ బంద్ మీరు 9వ తారీఖు కదా అరెస్ట్ చేసింది, మరి 9వ తారీఖు ఎందుకు బంద్ పిలిపివ్వలేదు? కోర్టులో ప్రొడ్యూస్ చేసింది 10వ తారీఖు కదా, 10వ తారీఖు ఎందుకు బంద్ పిలిపివ్వలేదు? ఇవాళ బంద్ పిలిపించారంటే చట్ట ప్రకారంగా కోర్టు రిమాండ్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ మీద మీరు బంధిస్తున్నారని అడుగుతా ఉన్నా. న్యాయస్థానం మీద బంద్కు పిలిపించారని అడుగుతా ఉన్నా. అయితే బంద్ ఎవరు చేయలేదు. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద అన్యాయం అని బంద్ చేయడానికి ఏ రాష్ట్ర పౌరుడు సిద్ధంగా లేడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో ఒక ఆందోళన సృష్టించాలని చూశారు కదా నిన్న అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేశాడు. ఎవరు రారేంటి రోడ్డు మీదకి, ఎవరు రారేంటి, మీరన్నారండి 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 అని అనేక మందిని రమ్మని ఫోన్ చేసిన ఒక్కడు రాల. ఎందుకంటే ఈ అవినీతి పరుణ్ణి భుజాన వేసుకుంటే మనమైనా రేపు దెబ్బతింటామనేటువంటి ఇంగిత జ్ఞానం రాష్ట్ర ప్రజల్లోనూ కొంతమందిలోనూ ఉంది. కాబట్టే ఎవరు బయటకు రాలా. ఆయన అసహనాన్ని వ్యక్తం చేశాడు, ఎవరు రావట్లేదు, కనీసం లేడీస్ అన్నారండి అంటే ఎవ్వరూ రానటువంటి పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దిగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఒకసారి చూడండి. ఆయన ఎన్టీ రామారావు గారిని దించిన దగ్గర నుంచి వ్యవస్థలు మేనేజ్ చేయటమే. ఎన్టీ రామారావు గారు నాకు బాగా గుర్తు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ముందే నేను శాసనసభ్యుడిగా గెలిచా. అప్పుడు ఎంత ఖర్చు ఉండేది ఒకసారి ఆలోచించేయండి. ఎన్టీ రామారావు గారు టైంలో ఎన్టీ రామారావు దిగిపోయాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, ఈ మిచ్చలవిడి ఎన్నికల ఖర్చులు. కారణం డబ్బుతోనే అంతా జయిస్తాం, డబ్బుతో జయిస్తాం డబ్బు పీకేస్తాం, డబ్బుతో జయిస్తాం డబ్బు పీకేస్తాం. ఇదే పద్ధతుల్లో సాగినటువంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతి భాగవతం అని ఒక్కటొక్కటిగా బయటకు రావడం అనేది అనివార్యం. ఆ అనివార్యమైన క్రమంలోనే ఇవాళ జరిగినటువంటి ఒక సంఘటన, చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపితే అదేదో పెద్ద గందరగోళమైనటువంటి అంశంగాను, ఏదో జరగకూడనటువంటి అంశంగాను, భూమి ఆకాశాలు ఏకమైపోతున్నాయన్నట్టుగాను పత్రికల్లో రాస్తున్నారు తప్ప ప్రజలు మాత్రం నేరస్తుణ్ణి సక్రమమైన పద్ధతుల్లో అరెస్ట్ చేశారనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు, న్యాయస్థానం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇక అది పోతే ఇక రెండో అంశం పవన్ కళ్యాణ్ గారు తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కదేగా సరిపోయిందంట. అట్లా ఉంది వ్యవహారం. ఎందుకంటే అనర్హుడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, చాలా సౌమ్యుడిగా ఆలోచనాపరుడుగా కనిపించే ఆవేశపరుడు, రాజకీయాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుంది. ఏమండి 2018లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించినప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేసినప్పుడు అఫ్కోర్స్ అప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని చెప్పేసి మీ ఇద్దరు అనుకుని పోటీ చేశారు. అప్పుడు ఏం మాట్లాడావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడావా లేదా? మరి వాళ్ళు ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకుని బంధుకు మద్దతు పలికేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నావు నువ్వు? కారణం ఏంటి? మేము చెప్తుంది అబద్ధమా? ప్యాకేజీ 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 అని చెబుతాం. లేదు లేదు, మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా మీరు. నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని సూటిగా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అక్కడ దాకా ఎందుకు?
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అంత రోడ్డు మీద పడుకొని బందుకు పిలుపునిచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నారే మీరు ముద్రగడ పద్మనాభం గారిని నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో బయటకు లాక్కొచ్చి కొట్టి కుటుంబ సభ్యుల్ని తిట్టి భార్యను కూడా అవమానపరిచినప్పుడు ఏమయ్యావని అడుగుతా ఉన్నా ఆ రోజున అది అప్రజాస్వామిగా కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అక్రమాలు చేసినా వాడిని సమర్థిస్తారు అక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అంటే మాత్రం సహించరు ఏంటిది అని అడుగుతా ఉన్నా దుర్మార్గమైన పద్ధతుల్లో మీరు మాట్లాడుతా ఉన్నారు మీ పార్టీని మీరు బతికించుకోండి అయ్యా బాబు మీ పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీని బతికించుకోవాలనేటువంటి తాపత్రయం డబ్బుల కోసం ఎందుకు ఇదని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఈ అవినీతి కేసులో కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే చెప్పకనే చెప్పాలా చంద్రబాబు అవినీతిలో నీకు కూడా భాగం ఉందని మేము ప్రత్యేకంగా చెప్పాలా ప్రజలకు అర్థం కాదని అడుగుతా ఉన్నా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఇవాళ చట్ట ప్రకారంగా విచారణ జరుపుతుంటే ఆ విచారణ కూడా జరగడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తిస్తున్నారే దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను అదే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవర్ని కూడా సహించడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ బందులు హర్తాళులు పేరుకి తప్ప ప్రజలు వాటికి స్పందించేటటువంటి పరిస్థితిలో లేరు జరుగుతున్న పరిణామ క్రమం చట్టబద్ధంగా జరుగుతున్నదనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు అందరూ తెలుసుకుంటున్నారు మీరు ఒకసారి సునిశ్చితంగా పరిశీలిస్తే నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనలు బట్టి చంద్రబాబు నాయుడు గారు దోషేననేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా చూస్తే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం వాట్ ఈస్ దిస్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పంపొచ్చుగా ఎవరిని పంపుతారు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు వాట్ ఈస్ దిస్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పంపొచ్చుగా ఎవరిని పంపుతారు నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ గురించి మాట్లాడమనండి అసలు అధ్యయనం చేసి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నాడు ఆయన నాకు మద్దతు ఇచ్చాడు నేను ఆయనకు మద్దతు ఇస్తాను ఏది నాకు అర్థం కాలేదు ఆయన నిన్ను విశాఖపట్నంలో నీ మీద ఏదో జరిగితే దానికి వచ్చి పూల గుచ్చం ఇచ్చాడు కాబట్టి ఆయన ఎంత దోచుకున్నా నేను ఆయనకి మద్దతు ఇస్తానంటే ఏం వాట్ ఈస్ దిస్ ఏం రాజకీయ పార్టీ మీద నాకు అర్థం కాలేదు జన సైనికులు కూడా ఆలోచించుకొని మనం చేస్తున్నా మీ పార్టీని నాశనం చేసుకుని ఆయన పార్టీని మోయాలనుకునే ఈ వ్యవహారం ఏమిటి నాకు అర్థం కాలేదు ఇంత అవినీతికి పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకున్నారంటే మీరు అవినీతి పరులేననేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది కదా దాన్ని ఆలోచించుకోకపోతే ఆయన కర్మ మనం చేయగలిగిందే ఉంది రైట్ రైట్ బాగా చెప్పారు కోనసీమ జిల్లా అరే రేపు బుర్రబోయిందేమయ్యా పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాల కోనసీమ జిల్లాల్లో రాయలసీమ నుంచి 2000 మందిని దింపి 50 మందిని చంపేయాలని నిర్ణయించుకున్నారంట ఏం పోయే కాలం వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారికి మీకును చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు గుర్తుందా రాయలసీమ నుంచి వచ్చి కాపు ఉద్యమంలో జొరబడి రైళ్లు తగలేశారని చెప్పాడు అదే స్క్రిప్టు మళ్ళా డిఫరెంట్గా చెప్తున్నాడు రాయలసీమ వాళ్ళు అంటే ఇక్కడ రవి అర్థం నాకు అర్థం కాలేదు మాట్లాడితే రాయలసీమ పడతారేంటి నువ్వును నీ దత్త తండ్రి అర్థం కానటువంటి వ్యవహారం ఇది నాకు అర్థం కాల 50 మంది ఉత్సాహ ఉత్సాహమాన్ని కోసేస్తారంట ఏంటిది అదేమంటే ఏమన్నాడు నిఘా సంస్థరట ఈయనకి ఎక్కడుందో నిఘా సంస్థ నాకు అర్థం కాల యాక్షన్ తీసుకోవచ్చు కదా నిఘా సంస్థలు ఉంటే నాకు అర్థం కాదు 2000 మందిని తీసుకొచ్చి 50 మందిని చంపేసి పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామనేటువంటి ఒక సీరియస్ జోకులు వేస్తుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల ఆయన అంతే కదా నేను చెప్పి ఇందాక తెలవనోడు తిరణాలకు వెళ్తే ఎక్కదిగా సరిపోయింది ఇలాంటి పిచ్చి ఆరోపణలు అర్థం ఉందా అర్థం లేదా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు చెప్పటం ఈయన మాట్లాడటం ఇలాంటి పిచ్చి ఆరోపణలు దయచేసి అర్థం పర్థం లేని ఆరోపణలు ఆలోచన రహితమైన ఆరోపణలు దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేయకండి ఇలా చేయటం వల్ల
మీ పార్టీ స్థాయి మరింతగా తగ్గిపోతుంది తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అతను కక్ష పిరికితనం ఏర్పడింది, అందరు రోడ్ల మీదకి రండి, రాళ్ళు వేయండి, బస్సులు తగలేయండి. అరే నాకు అర్థం కాలేదండి, ఏ మార్పు అయినా యుద్ధంతోనే వస్తున్నాడు, చదివి ఉంటాడు ఎక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఏ మార్పు అయినా యుద్ధంతోనే వస్తుంది అన్నాడు నిన్న. ఏం పోయేదాలం అయ్యా, మార్పు ప్రజాస్వామ్యంలో యుద్ధంతో రాదయ్యా, ఓటుతో వస్తున్నాయా. పవన్ కళ్యాణ్ గారు యుద్ధంతో వస్తుందని చదివే పుస్తకం పక్కన పెట్టి ప్రజాస్వామ్య పుస్తకాలు చదువు. యుద్ధంతోనే మార్పు వస్తుంది, తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, ఈ పాత మాటలు విప్లవ మాటలు. అసలు నువ్వు విప్లవ మాటల్లో ఉన్నావా, ప్రజాస్వామ్య బాటలో ఉన్నావా, తేల్చుకోవయ్యా. పవన్ కళ్యాణ్ గారే నీ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కరెక్టే కదా, మరి ఆ నాన్న అరెస్ట్ చేస్తే ఆయన రక్తం అప్పుడు కన్నా మరకపోతే ఇంకిప్పుడు మరిగిద్ది. ఏంది అక్రమంగా అరెస్ట్ చేయటం ఏంటి, నాకు అర్థం కాలేదు. చట్టబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయవాది వచ్చి 10 గంటలు మఫ్సల్ కోర్టులో కూర్చొని ఆర్గ్యూ చేస్తే దీనిలో పట్టు లేదని కొట్టేసి రిమాండ్కు పంపితే అక్రమం ఏంటి నాకు అర్థం కాల. అతి సక్రమమైనది. సరే సుప్రీం హైకోర్టులో ఏం చేస్తారో, సుప్రీంకోర్టులో ఏం చేస్తారో, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఫైమ్ ఆఫ్ ఎస్సీ కేసు ఉందని నమ్మారు, బెయిలిస్తారా ఇవ్వచ్చు. ఇంకో సందర్భంలో ఇంకో సందర్భంలో 409 వర్తించదన్నారు, ఇక్కడ కోర్టు వారు వర్తిస్తుందని చెప్పారు. గవర్నర్కి ముందే పర్మిషన్ తీసుకోవాలన్నారు, అవసరం లేదన్నారు. పీసీ యాక్ట్లో ముందు నోటీస్ ఇవ్వాలన్నారు, అవసరం లేదన్నారు. ఇవన్నీ చట్టబద్ధంగా అన్నీ కూడా చట్టబద్ధంగా జరిగిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని రాజమండ్రి జైలుకు పంపటం అంటే ఎన్ని ఆధారాలు ఉంటే పంపుతారు, ఒక్కసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెస్పాన్స్ కాలేదంటే మీకు అర్థం అవ్వలేదా, అంటే చంద్రబాబు అనే వ్యక్తి అవినీతిపరుడు అనేది నేను ఇవాళ మనం బోన్లో చూస్తున్నాం, కానీ బజార్లో ఏ చెట్టు కింద అడిగినా చెప్తారు. చంద్రబాబు మ్యానిపులేటరు, డబ్బుతోనే రాజకీయం చేస్తాడు, అవినీతితోనే పరిపాలన చేస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం అది. కాకపోతే చట్టంలోకి చొప్పించడం, చట్టం ద్వారా ఆయన్ని శిక్షించడం అనేది ఇంతవరకు సాధ్యం కాలేదు. హీఈస్ అ మ్యానిపులేటర్. ఆయనకి ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయండి, ఎక్కడెక్కడ వ్యవస్థలు ఉన్నాయి, ఎవరెవరు మనుషులు ఉన్నారు, నేను ప్రత్యేకంగా చెప్పాలా. ఇదంతా కూడా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 14 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకున్నారు. ఆ దోచుకునే క్రమంలోనే రామోజీరావు గారు కూడా అవినీతికి పాల్పడినటువంటి సందర్భాలున్నాయి. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, చట్టం రథచక్రాల కింద ఎంత గొప్పవాడైనా నలిగిపోవలసిందే. ఆయన చంద్రబాబు అయినా, రామోజీరావు అయినా, లోకేష్ అయినా, రాధాకృష్ణ అయినా, TV5 నాయుడైనా, చట్టపు రథచక్రాల కింద నలిగిపోవలసిందే అనే వాస్తవాన్ని మీరు తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా కోరుతున్నాను. ఏమన్నారు ఏంటిది అర్థం కాలనా? సరే అది దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. న్యాయస్థానంలో అక్కడ కూర్చున్నది జడ్జి అంతే, ఎవరనేది కాదు, న్యాయస్థానం అదంతే. జడ్జి ఎవరు, రాంబాబా సుబ్బారావు పొలయ్యది కాదు. వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దుష్ట చతుష్టయం ఎంతకైనా బరి తెగిస్తారు, ఎన్ని రాతలైనా రాస్తారు, సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. ఇది కొత్త కాదు, వాటికి మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో.